नमस्ते राज न्यूज प्रतिष्ठात्मक निर्वहिस्तुन्ना एमएलए गारु बदलिस्तारा कार्यक्रमानिकि स्वागतं नेनु एसएस लक्ष्मी नेनु बलराम इकड़ा प्रस्तुतानिकि राज न्यूज टीम अंता वच्चिंदि एमएलए गारु बदलिस्तारा एमएलए गारिनि मात्लाडतारा अनि अडगडानिकि वच्चिंदि जनगाम कांस्टेंसीकि जनगाम अनगाने अंदरिकि गुर्तोस्तुंदि इक्कड एमएलए मुत्तिरेड्डी यादगिरि रेड्डी गारु अनि रईट आयन एम चेसुकुन्नारु नियोजकवर्गानिकि नियोजकवर्गंलो उन्न समस्यलु एमुन्नायि తెలంగాణ సాధించుకున్న తర్వాత నియోజకవర్గం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దీని సంబంధించి తెలుసుకుందాం ఒక్కొక్క సమస్య గురించి చర్చిద్దాం అయితే 207028 మంది ఓటర్లు ఉన్నారు జనగాం కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 8 మండలాలు ఉన్నాయి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి బట్ ఇక్కడ ప్రతిసారి వినిపించేది జనగాం అన్న ఎమ్మెల్యే గారి పేరున్న ఒక కబ్జా ఆరోపణ ప్రధానంగా వస్తుంది సూటిగానే అడుగుతారు ఎమ్మెల్యే గారిని కబ్జాల గురించి బట్ దానికి ఆయన బదులిస్తారు మరి ఈసారి ఏం బదులిస్తారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి అంతే కాదు ఎప్పుడు కూడా ఏ మీడియా కూడా నిర్వహించని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది అని నేను చెప్పగలం సగర్వంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఒక కుర్చీ ఏర్పాటు చేసి ఆ కుర్చీలో రెండు ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి కూర్చొని నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి స్వయంగా మీరు ఇక్కడికి రండి అని ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక మీడియా ఛానల్ గా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నిర్వహించడం నిజంగానే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఇప్పటివరకు కూడా ఏ మీడియా ఛానల్ నిర్వహించని కార్యక్రమాన్ని రాజ్ న్యూస్ తీసుకోవడం జరిగింది ఎందుకు అంటే దీని ప్రధాన ఉద్దేశం చెప్తాము నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు అంటే ఆ ఎమ్మెల్యే మీద ఉన్న నమ్మకం శాసనసభలో తన కోసం తమ కోసం పోరాటం చేసి తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు తమ పల్లెల్ని అభివృద్ధి చేస్తారు తమని అభివృద్ధి చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు బట్ ఓటు వేసిన తర్వాత ఎమ్మెల్యేలు కనబడతారా కనబడరా కొంతమందికే కనబడతారా అలా కాకుండా ఎమ్మెల్యే స్వయంగా ఈ వేదిక దగ్గరికి వచ్చి విభిన్న వర్గాలు పొలిటికల్ పార్టీలు వివిధ సంఘాలు ప్రజలు గ్రామాల వాళ్ళు మండలాల వాళ్ళు అందరిని కూడా ఒక మీట్ తీసుకొచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారి సమక్షంలోనే వారి సమస్యలను వినిపించే కార్యక్రమమే ఎమ్మెల్యే గారు బదులిస్తారా బలరామ్ గారు ప్లీజ్ క్యారీ థాంక్యూ లక్ష్మి గారు మొత్తంగా మనం చూసుకున్నాం తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఎవరో భిక్ష పెడితే వచ్చింది కాదు అనేక మంది త్యాగాలు అనేక మంది పోరాటాలు ఇందులో ఉన్నాయి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రశ్నించే గొంతులను అణిచివేసే కార్యక్రమం నడుస్తుంది ఆ ప్రశ్నించే గొంతులకు వేదిక కనిపించాలనుకుంది రాజ్ న్యూస్ అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం మొత్తం 119 నియోజకవర్గాలు తిరగడానికి రాజ్ న్యూస్ సిద్ధంగా ఉంది ఇప్పటికే రెండు నియోజకవర్గాలు కంప్లీట్ చేశాం ఇవాల జనగాం నియోజకవర్గం వచ్చాం జనగాం ప్రజల ప్రశ్నించే గొంతును వినిపించే ప్రయత్నం ఇవాల సమాజానికి చేస్తున్నాం జనగాం ప్రజలు ఇవాల ప్రశ్నిస్తారు ఈ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి గత వారమే ఇన్ఫామ్ చేశాం ఎమ్మెల్యే గారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత రిప్లై రాలేదు ఇవాల మార్నింగ్ ఆయన చెప్పారు నేను హైదరాబాద్ లో ఉన్నాను హాస్పిటల్ కి వెళ్తున్నాను కానీ ఇవాల ఇక్కడే ఆయన నియోజకవర్గంలో మన ఈ హాల్ కి కొద్ది దూరంలో ఆయన రెండు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటారని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిందే ఇవాల ఓట్లు వేసి ఈ జనమంతా మిమ్మల్ని గెలిపించారు గనక వారి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం ప్రశ్నలన్నీ వస్తాయి దానికి జవాబు రాబట్టే ప్రయత్నం చేశాం రాబట్టే ప్రయత్నంలో భాగంగా మీ నుంచి సమాధానం రాకపోతే ఏం చేయాలన్నది ఆ జనం చూసుకుంటారు ఇవాళ ఫస్ట్ మనం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి గారు మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏమేమి చెప్పారు ఎటువంటి అద్భుతమైన హామీలు ఇచ్చారు ఫస్ట్ ముఖ్యమంత్రి గారి హామీలు ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ 10 మినిట్స్ ముఖ్యమంత్రి గారి హామీల మీద డిస్కస్ చేస్తాం ఆ తర్వాత జనగాం నియోజకవర్గం ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏమేమి చెప్పారు ఆయన చెప్పిన హామీలు ఏంటి వాటి మీద ఒకసారి వీడియో ఉంటుంది అది చూసిన తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం ఎస్ ప్లీజ్ ₹6,000 కోట్ల ప్రతిపాదిస్తున్నాం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం 100%. ఎస్, మేము మెల్లగానే కడతాము,
సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాము, కానీ కట్టినవి జబర్దస్త్ కడతాము. వాళ్ళకి 2 తరాలకు ఇల్లు బాధ పోవాలి, ఆ పేదలకు వాళ్ళకి హక్కు రావాలి. మేము దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు 3 ఎకరాల భూమి కొనిస్తాం ఎకనామిక్ యూనిట్ అని చెప్తే కొని ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ లభిస్తుందో కాస్ట్ ఎక్కువ పెట్టైనా కూడా 7 లక్షలు 7.5 లక్షలు పెట్టి కూడా ఖమ్మం జిల్లాలో వారి జిల్లాలో ఇచ్చినాం కొనిచ్చుడు తప్ప. ఇప్పుడు ప్రభుత్వ భూమే లేదు, ఇంకా ఓవర్ అండ్ ఓవర్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అవి తెంపితే మనమే గొప్పవాళ్ళం. ఇప్పుడు ఆ పంచాయతీ తెంపితే ఇంకా భూములు ఏదో పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పాము అధ్యక్ష. తప్పకుండా నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తాం మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు, అది పెద్ద సమస్య కాదు. తప్పకుండా నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తాం మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు, అది పెద్ద సమస్య కాదు. రైట్, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు మనం చూసుకున్నాం. ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తాం, ప్రతి రైతుకు మేము ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పారు. అది ఎంతవరకు అమలు జరుగుతుందో రాష్ట్ర జనానికి తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మెల్లగానే కడతాం, ప్రతి సంవత్సరము 2 లక్షలు లేదా 3 లక్షలు కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలైంది, 2 లక్షలు కట్టినా ఇప్పటి వరకు 14 లక్షల ఇల్లు కట్టి ఉండాలి. ఇవాళ 8000 ఇల్లు కట్టామని చెప్పి లెక్కలేసుకునే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత చెప్పిన మాట, ఎస్సీలకు భూములు మేము కొనిస్తున్నామని చెప్పి చెప్పారు. ఎస్సీలకు 3 ఎకరాల భూములు ఇవ్వడానికి రాష్ట్రంలో భూమి అందుబాటులో లేదని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో 1000 ఎకరాల భూమి అమ్మడానికి రంగం సిద్ధం చేసింది. అంటే ఏ రకంగా చూసుకున్నా 33,000 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అమ్మబోతోంది. ఎస్సీలకు ఇవ్వడానికి భూమి లేదు, కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అమ్మడానికి ఈ రాష్ట్రంలో డబ్బులు చేసుకోవడానికి మాత్రం భూమి ఉన్న పరిస్థితి. 33,000 ఎకరాల భూమి ఎస్సీలకు పంచడానికి ఎందుకు పనికిరాదు అన్నది ఈ సమాజం అడుగుతున్న ప్రశ్న. నిరుద్యోగ భృతి గురించి 2018 ఎన్నికలకు ముందు చెప్పారు, ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పన్నారు. ఇవాళ రాష్ట్రంలో అధికారికంగా 26 లక్షల మంది టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకొని ఉన్నారు నిరుద్యోగులు. మరి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రైట్, దీని మీద మనం డిస్కషన్లోకి వెళ్దాం. మనం ప్రముఖులంతా కూడా మనతో ఉన్నారు, వారితో ఒక్కొక్కరిగా మనం డిస్కస్ చేద్దాము. మనం ప్రధానంగా చూసుకుంటే మనం ఒకసారి ప్రతిపక్ష నేతలతో ఫస్ట్ మాట్లాడిచ్చి ఆ తర్వాత ఎమ్మెల్యే గారు రాలేదు, కానీ టీఆర్ఎస్ పక్షం నుంచి కొంతమంది నేతలు వచ్చారు, వారందరితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం లక్ష్మి గారు, మీరు ఒకసారి వీళ్ళతో మాట్లాడిస్తే మైక్ తీసుకోండి. ముఖ్యంగా జనగాం నియోజకవర్గం అనగానే మొదటగా వినబడుతుంది కబ్జా ఆరోపణలు. కబ్జా ఆరోపణల గురించి ముందుగా మాట్లాడదాం, తర్వాత నీరు నిధులు వీటన్నిటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా దేవాదుల గురించి అతిగతి లేదు అన్న సమస్య ప్రధానంగా వినబడుతోంది. రైతాంగ సమస్యలు, దళితులకి 2 పీజీ, గిరిజనులకి ఇస్తామన్న 2 పీజీ స్కూల్స్ అవన్నీ కూడా లేవు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇక్కడ పబ్లిక్ మీకు చెప్తున్న సమస్యలు ఏంటి? మీరేం చెప్తారు? రైట్, ముఖ్యమంత్రి గారి హామీస్ మీద మాట్లాడదాం, ఆ తర్వాత మన జనగామ ఇష్యూస్ మీదకి వెళ్దాం. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు ముఖ్యమంత్రి గారే ఒక అబద్ధాల కోరు. ఈయననేమో ల్యాండ్ గ్రాబరు. అసలు మా సమస్యల్లో మా ఎమ్మెల్యేనే. ఇక్కడ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేసిందని చెప్పమానండి. ఇదే ఎమ్మెల్యే గారు వచ్చి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేసిందని చెప్పమానండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇదే జనగామ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో చెప్పమానండి. గత ఎలక్షన్లో జిల్లాల ప్రక్రియ స్టార్ట్ అయితే 11వ జిల్లా ప్రకటిస్తా అన్నారు. ఇంతకుముందు మీరు చెప్పారు ఎవరు దయాదాక్షిణ్యంతో రాలే తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందామని. ఈ జనగామ జిల్లా కూడా ఎవరు దయాదాక్షిణ్యంతో రాలే, జనగామ ప్రజలు పిగించిన పిడికిలతో వచ్చింది, జనగామ ప్రజలు చిందించిన రక్తం సాక్షిగా వచ్చింది, జనగామ ప్రజలు వేసుకున్న సంఖ్యల సాక్షిగా వచ్చింది. ఈరోజు ముత్తిరెడ్డి ఈ జనగామాన్ని తీసుకెళ్ళి భువనగిరికి తాకట్టు పెట్టిండు. ఓకే, ఆయన విషయాల్లో పక్క పెట్టి పెట్టండి. మొన్నటి ఎలక్షన్స్లో ఎవరు అడగలేదు, కేవలం ప్రజలను మోసం చేయడానికి మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నాడు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తా అన్నాడు,
నర్సింగ్ కాలేజ్ ఇస్తా అన్నాడు. పెట్టడానికి పెట్టడానికి పెన్ను దొరకడం లేదా, కొట్టడానికి కొబ్బరికాయ దొరకలేదా? ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్ రైట్, కానివ్వండి కానివ్వండి, ఆయన మాట్లాడివ్వండి. ఒక ఒక విషయం, అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా నేను ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి నేను నీరిస్తా అన్న ముఖ్యమంత్రి, ఈ జనగామలో మిషన్ భగీరథ వాటర్ ఎందుకు వస్తలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిషన్ భగీరథ వాటరు ఇలా మా పరిస్థితి ఏముందంటే, సముద్రం వండుకుంటే నీళ్ళకు ఏ విధంగా అయితే బాధపడతారో, మిషన్ భగీరథ కాలువలు మన జనగామ మీదకి వెళ్ళిపోతున్నాయి, కానీ మిషన్ భగీరథ వాటర్ మా జనగామ ప్రజలు తాగడానికి ఆస్కారం లేదు. ఈ రోజు ఉన్నవాడు కొనుక్కొని తాగుతున్నాడు, లేనివాడు అదే విషం నీరు తాగుతున్నాడు. వీటన్నిటిపైన సమస్యలు గతంలో ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఎవరంటే లింగాల వెంకటరెడ్డి, ఇసులూరు రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి అనేది. ఈరోజు ల్యాండ్ లార్డ్ ఎవరా అంటే ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి. ఆయన ఇల్లు బంగారమైంది, ప్రజలు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఆయన ఒక మోసపారి, ఈయన ఒక ల్యాండ్ గ్రాబర్. కాబట్టి మాకు సమస్య మా ఎమ్మెల్యే గారు, ఆయనను అడిగేది ఏమిది అని చెప్పేది ఉన్నది. ఏమండి మీ ఎమ్మెల్యే గారు రాలేదు సార్, మీ ఎమ్మెల్యే గారు రాలేదు. ఆయన ఆయన ప్రోగ్రామ్ ఇది. ఆయన వచ్చి ఆయన 91,000 మంది ఓట్లు వేశారు ఈ జనం. దాని మీద అదే పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం సార్, పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం, పాయింట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల మీద డిస్కషన్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, మీరు 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 ఎట్లా ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పెట్టద్దు. రైట్ రైట్ రైట్, ఓకే రైట్ రైట్, ఓకే సార్, మీరు కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి మీరు కూర్చోండి. మీరు కూర్చోండి మీరు కూర్చోండి రైట్ రైట్, మీరు కూర్చోండి సార్ రైట్ రైట్, ఓకే ఓకే రైట్. టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు అబ్జెక్షన్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు రాలేదు, కానీ ఈ ఇక్కడున్న టీఆర్ఎస్ నేతలు కొంత మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఏమండి మీ టీఆర్ఎస్ నుంచి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. మీ దగ్గర మీరు చెప్పండి సార్, మైక్ పట్టుకొని చెప్పండి, మైక్ పట్టుకొని చెప్పండి. ఒక నిమిషం మేడం, మేడం ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఒకసారి మాట్లాడుతున్నారు, ఓవరాల్ గా సమస్యల అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. సమస్యలు ఉన్నాయండి, అన్నిటి గురించి మాట్లాడదాం. మీ దగ్గర మైక్ ఉంది, వాడుకోండి. మీ దగ్గర మైక్ ఉంది, యూజ్ చేసుకోండి. మీరు చెప్పండి, మీరు చెప్పాలంటే పాయింట్ డిబేట్ అంటే ఒక పాయింట్ తీసుకోవాలి. రైట్, పాయింట్ తీసుకున్న తర్వాత మీ ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకో పాయింట్ తీసుకోవాలి. సార్ ఈ బహిరంగ సభ నానికి ఏమండి, ఇది ఒకటి ట్రైనింగ్ ఏమొద్దు, పాయింట్ అడగాని నేను చెప్తాను. టిఆర్ఎస్ లో మా ట్రైనింగ్ ఇవ్వొద్దు. మీరు చెప్పండి, మీరు ఏం పాయింట్ చెప్పాలి, మా జనగామలో బ్రహ్మాండమైన డిబేట్ చేస్తారు రాజు మీ దగ్గర. ఒక పాయింట్ తీసుకున్న తర్వాత ఆన్సర్ అయిన తర్వాత ఏమండి, మీరు మీరు మా ట్రైనింగ్ ఇవ్వొద్దు సార్, మీరు మాకు ట్రైనింగ్ ఇవ్వద్దు. మీరు చెప్పండి, ఏం తెలుసా, నాకు తెలుసు స్పీచ్ చేయలేరు, నేను డిబేట్ లో స్పీచ్ ఎక్కడం లేదు. స్పీచ్ ఇచ్చుకోండి, స్పీచ్ల గురించి కాదు. నో నో నో, డిబేట్ ఇది, హలో డిబేట్ లో సింగిల్ పర్సన్ క్వశ్చన్ రేజ్ చేయాలని ఆన్సర్ రేజ్ చేస్తాం. అయితే హలో మేడం చెప్తారు, ఒకటి అయిన తర్వాత టాపిక్ డైవర్ట్ చేయడానికి తప్పదో పట్టిస్తున్నారు వీళ్ళు. మేడం ఇక్కడ ఇక్కడ బ్యూటిఫికేషన్ పేరు మీద, బ్యూటిఫికేషన్ పేరు మీద 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం రోడ్డు వైండింగ్ చేసిండ్రు. ఈ రోజు ముఖ్యమంత్రి ఏదో కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ కానీ ఆ బ్యూటిఫికేషన్ కంప్లీట్ చేసినారు. 3 సంవత్సరాల నుండి ఈ జనగామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు వైండింగ్ పేరు మీద 2.5 సంవత్సరాల కింద వైండింగ్ చేసినారు. ఈరోజు
ముఖ్యమంత్రి గారు వస్తున్నది అది తొందర యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తున్నారు. ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రజలందరూ కరోనాతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఎవరు కూడా స్పందించకుండా పారాసిటమాల్ అంటే కూడా తెలియని ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడుతున్నాడు. రైట్ రైట్ ఓకే మేడం, ఒక పాయింట్ తీసుకొని సబ్జెక్ట్ ముందుగా రైట్ రైట్ ముందుగా ఎమ్మెల్యే గారు బదిలిస్తారా కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి రాజ్ న్యూస్ యాజమాన్యానికి, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు నియోజక కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక చక్కని కార్యక్రమం మీరు తీసుకున్నారు. నిజంగా ఈ కార్యక్రమం వల్ల నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నాయి అని ప్రజలు ఎమ్మెల్యే గారికి తెలియజేసే మంచి కార్యక్రమం ఇది, చాలా సంతోషం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఒకటి, గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడో గోదావరి జలాలు జనగామ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ స్థానిక నాయకుడు పొన్నాల లక్ష్మయ్య గారిది. ఈరోజు ఎన్నో రిజర్వాయర్లను తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు ఈ 7 ఏళ్ల కాలంలో ఈ జనగామ ప్రాంతానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సాగునీరుకి ఎన్ని కోట్ల నిధులు కేటాయించిండ్రో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇలా జనగామ ప్రాంతంలో రిజర్వాయర్లు కట్టిస్తే ఇక్కడ రైతాంగాన్ని పక్కన పెట్టి పక్కనున్న సిద్దిపేటకు చీకటి ఒప్పందం చేసుకొని, హరీష్రావు గారితో చీకటి ఒప్పందం చేసుకొని వారి రాజకీయ లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం ఈ ప్రాంతానికి వచ్చిన నీళ్లను సిద్దిపేటకు తరలిచ్చిన చరిత్ర ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిది. ఇది నిజము కాదా అని చెప్పేసి ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే, ఇక విద్యారంగానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సార్ రాష్ట్రంలో చాలా డిక్టేట్ చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ. ఇది ఇక్కడ డిక్టేట్ చేసే ప్రయత్నం ఇలా విద్యారంగానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తర్వాత అతి పెద్ద పట్టణమైనటువంటి పట్టణం ఇలా జనగామ పట్టణం. సెకండ్ ఎడ్యుకేషనల్ హబ్గా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పేరున్నటువంటి పట్టణం జనగామ పట్టణం. ఈరోజు జనగామలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కట్టేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జనగామకి మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పేసి ప్రకటించిండ్రు. మొన్న అక్కడ మహుబాద్లో ప్రకటించిండ్రు, అక్కడ మంజూరు కూడా చేయడం జరిగింది, ఇక్కడ సిద్దిపేటలో మంజూరు జరిగింది. మధ్యలో ఉన్న జనగామ ప్రాంతానికి ఈరోజు మెడికల్ కాలేజ్ ఏమైందని చెప్పేసి నేను ఇలా సూటిగా ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, ఈ ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు జనగామలో మా విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా మా యువకులు ఎంతో మంది ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఒక్కరోజైనా స్పందించి వాళ్లకు జవాబు ఇచ్చావని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా భూమి కేటాయింపులు ఇప్పటివరకు జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే మేడం, గతంలో కాకతీయ యూనివర్సిటీ పీజీ సెంటర్ను ఇక్కడ భూ కేటాయింపులు కూడా జరిగినాయి, దానికి కనీసం ఇప్పటి వరకు నిధులు మందులు కూడా చేయలేదు. మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఇక వైద్యానికి వస్తే ఈరోజు 100 కవడకల హాస్పిటల్ ఇక్కడ జనగామ ప్రాంతంలో ఉంది, అదేవిధంగా షామీర్పేట దగ్గర అక్కడ ప్రస్తుత హాస్పిటల్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిండ్రు. ఇలా మీరు
ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇలా జనగామ వంద పడకల హాస్పిటల్లో సుమారు 4 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ సిటీ స్కాన్ మెషిన్ ఖరాబ్ అయితే కనీసం దానిపైన ఒక్కరోజు కూడా స్పందించని నువ్వు ఈరోజు జనగామ ప్రాంత ప్రజలకు ఏం సమానం చెప్తా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. రైట్ సార్, మీరు తీసుకోండి. సమస్యలు అందరూ ఏమేమి ఉన్నాయో అన్ని పక్షాలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అధికార పార్టీ నేతలుగా మీరు సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఒక్కొక్క నోట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మీరు నోట్ చేసుకోండి, సమస్య నోట్ చేసుకోండి. ఈరోజు ఈ సమావేశంలో మా గౌరవ శాసన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వారు సమాధానం చెప్తారు. నా పేరు బొట్ల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్. అయితే గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మా ఎమ్మెల్యే గారికి మేము ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు జనగామ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. ఒక క్యాన్కు 15 రూపాయల నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. గౌరవ ముత్తిరెడ్డి గారు గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నన్ను గెలిపిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి చైర్మన్ గారు. నన్ను నేను మున్సిపల్ కౌన్సిలర్, అయితే గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు నన్ను గెలిపిస్తే 100 రోజుల్లో మంచినీళ్ళు తాగిపిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ నీళ్లు తాగిపిస్తా అంటే జనగామ ప్రజలందరూ ఓట్లు వేసిండ్రు. కానీ అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మంచినీటి సమస్యను ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. అయితే గత 3 నెలల కింద ఎమ్మెల్యే గారు మా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసినప్పుడు కౌన్సిలర్లు అందరు సాక్షిగా నేను అడిగిన, సార్ మీరు 7 సంవత్సరాల కింద హామీ ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు మంచినీటి సమస్య పరిష్కరించుకోలేదు, ఒక క్యాన్ నీళ్లు కొనుక్కోవడానికి 15 రూపాయలు పెడతా ఉండ్రు, అంటే రోజుకు 60 రూపాయలు ఒక పేద కుటుంబం, ఒక కార్మికుడు రోజుకు 60 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉండ్రు. అదే రకంగా మంచినీళ్ళు ఇవ్వకపోతే, ఇంటికి ఒక నల్ల ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండి అని చెప్పేసినటువంటి మీ ముఖ్యమంత్రి గారి హామీని మీరు ఎందుకు అమలు పరచడం లేదని చెప్పేసి నేను సమావేశాలు ప్రశ్నించిన. ఇంకొకటి అండి, ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ గారు జనగామ పట్టణంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ కాంట్రాక్ట్ తీసుకొని ఇప్పటి వరకు కూడా మంచినీటి సమస్యను పరిష్కరించకుండా మా వార్డులో ఈరోజు నా వార్డుకు రండి, పైప్ లైన్లు అన్ని లేచి ఉన్నాయి, ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు, మంచినీటి సమస్యను పరిష్కరించలేనటువంటి ఈ శాసనసభ్యుడు, ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్ రైట్, టీఆర్ఎస్ నుంచి రియాక్షన్ తీసుకుందాం. సార్ మీరు చెప్పండి సార్, ఇంట్రొడక్షన్ చెప్పి అసలు సార్ మీ పేరు. నా పేరు బాల్య సిద్ధిలింగం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఈనాటి రాజ్ న్యూస్ కార్యక్రమానికి విచ్చేసిన మా జనగామ మొట్టమొదటి పౌరురాలు పోగల జిమ్నాలింగయ్య గారికి, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు జంగా రాఘన్న గారికి, మరియు బీజేపీ నాయకులు దశవంత్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ మరియు మా అమ్మ ఫౌండేషన్ సోదరులకు మరియు మా సాదిక్ సార్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు బదులే దాని మీద ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నిన్న సాయంత్రం వరకు ఉందామని అనుకుండే అనుకోకుండా వయసు పెద్దది కాబట్టి ఆరోగ్యరీత్యా అర్జెంటుగా హాస్పిటల్ పోయింది తప్పితే వేరే ఉద్దేశం ఇందులో ఏం లేదు. మిత్రులు మా దశన్న గారు అడిగినట్టు గోదావరి జలాల గురించి మాట్లాడుతున్నారు. గోదావరి జలాలు దూరంగానే జనగామ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడల్లా ముత్తిరెడ్డి గారు అవపడుతురు. 2014 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నీళ్లు ఎట్లిస్తారని చెప్పి రైతులు అడగడం జరిగింది. కాల్వలు పూర్తిగా కాలేదు, ఎక్కడ కాల్వలు అక్కడనే ఉన్నాయి, రైతులకు నీళ్లు ఆవాలి, బీడుబారిన ఎడారి ఇట్లా ఎండిపోయినాయి. అటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు బీడుబారిన భూమి కనబడుతుంది, ఇప్పటికీ అలాగే కనబడుతుంది. ఈరోజు మీరు మాతో రండి, జనగామ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా ఒక ఎకరం ఎండిపోయినా కూడా మేము దేనికైనా రెడీ. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పంటలు అంటున్న జిల్లా అంటే జనగామ జిల్లా. రైట్ రైట్, బచ్చన పేరు కొడవటూరు, కొడవటూరు గ్రామంలో
వంట పొలాలు ఎండిపోతున్నాయి, దానికి సంబంధించిన ఒక ప్యాకేజ్ ఉంది, అది చూసిన తర్వాత మీతో మాట్లాడతాను. మీరు చెప్పారు ఎక్కడ పంటలు ఉండట్లేదని. మీరే మాట్లాడుతురు, వేరే వాళ్ళకి కూడా మైక్ ఇవ్వము. కొడవటూరు పరిస్థితి చూసిన తర్వాత మనం వెళ్దాం. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక్క ఎకరం కాదు, ఎన్ని 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 ఎకరాలు చూపిస్తాం మీరు చూడండి. మీరు కూర్చోండి, ఒక రెండు నిమిషాలు కూర్చోండి. రైట్ ప్లీజ్. జనగామ జిల్లా బత్తన్నపేట కొడవటూరులో ఏం జరుగుతుంది? కొడవటూరు కొడవటూరు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా పొలాల్లోకి నీరు వెళ్తుందా? రాజుల బతుకు వాళ్ళది బతుకు. ఈ గొంగడమంత కూడా పక్కకేసుకొని పండుకున్నామన్న కూడా లేదు. ఎమ్మెల్యే కలిసి చెప్తున్నాం, అందరికి కలిసి చెప్తున్నాం, కాళ్ళు పట్టుకుంటున్నాం, వేలు పట్టుకుంటున్నాం, మొత్తం పోరా అంటారు. తెల్లారితే ఏది ఉండదు, నీళ్ళు ఉండదు, ఏది ఉండదు. 5 ఎకరాల పొలం పెడితే ఒక దయ్యవార్తం సార్. అధ్యక్ష పొలాల్లోకి నీరు వెళ్తుందా? రాజుల బతుకు వాళ్ళది బతుకు. ఈ గొంగడమంత కూడా పక్కకేసుకొని పండుకున్నామన్న కూడా లేదు. ఎమ్మెల్యే కలిసి చెప్తున్నాం, అందరికి కలిసి చెప్తున్నాం, కాళ్ళు పట్టుకుంటున్నాం, వేలు పట్టుకుంటున్నాం, మొత్తం పోరా అంటారు. తెల్లారితే ఏది ఉండదు, నీళ్ళు ఉండదు, ఏది ఉండదు. 5 ఎకరాల పొలం పెడితే ఒక దయ్యవార్తం సార్. అధికారం పడుతుంది. రిజర్వాయర్ అని ఇవన్నీ అవన్నీ చెప్పుడు వరకే కానీ అలా నీళ్లు నింపింది లేదు, రైతులకు నీళ్లు పంపించింది లేదు. బంగారు తెలంగాణ కాదు, బంగారు తెలంగాణ కాదు, అది బూర్ది తెలంగాణ అయిపోయింది. తెల్లగా బూర్ది ఎండిపోయి పొలాలంతా ఆగం అయిపోతుంది సార్. 10 ఎకరాలు ఇచ్చినా 6 ఎకరాలు సంపూర్ణంగా ఎండిపోయింది. 2 లక్షల పెట్టుబడి పెట్టినా దీన్ని చూసుకోనికే సరిపోతుంది మాకు. ఇంకా రెవెన్యూ వ్యవస్థ దగ్గరికి వెళ్తాము, మంత్రి దగ్గరికి పరిస్థితులు ఉన్నదా? మమ్మల్ని పోయినా పట్టించుకునే నాదులే ఉండడు. 3 ఎకరాలు వేసినా సార్. 3 ఎకరాలు ఒక గింత మాటి వాడుతుందో లేదో, ఇంకా 10 రూపాయలు అయితే అది కూడా పోతుంది. అప్ప అయింది నాకు, ఎట్లా తీర్పాలి చెప్పు. ఊరేసుకుంటా అని పోతాడు. వాటర్ వచ్చే అవకాశం లేదు ఇక్కడ. వ్యవసాయం అనే దాంట్లోనే సాయం ఉంది, కానీ వ్యవసాయాన్ని చేసేవానికి మాత్రం సాయం చేసే వ్యక్తి అనేది లేదు. ఎమ్మెల్యే గారు బదిలిస్తారా? లింగయ్య గారు, లింగయ్య గారు ఇప్పుడు చెప్పండి. మీరు ఇప్పటిదాకా మీరు ఏం చెప్పారు? ఒక్క ఎకరం ఎండిపోయినట్టు చెప్పినా నేను దేనికంటే దానికి సిద్ధం అని అన్నారు. ఇవాళ మీరు కూడా చెప్తున్నది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మాటలేనా? ఇవాళ మీకు ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ చూపించాను మేము. అదే కొట్లాటూరుకి వెళ్దాం మనము, ఇక్కడ మాట్లాడడం కాదు, అక్కడ అదే కొట్లాటూరు గ్రామానికి పోయి ముత్తిరెడ్డి గారి గురించి అడుగుదాం. కొట్లాటూరులో అత్యధికంగా ఒట్లు వండినాయి, దాదాపు 8 క్వింటాల ఒట్లు వండిన గ్రామానికి వెళ్దాం. ఒక్క మీరు మీరు కావాలనే తను తయారు చేసి కొందరు ప్రతిపక్ష నాయకులు తయారు చేసుకుని మీరు కావాలని క్రియేట్ చేసింది. జనగామలో ఎక్కడ ఉండిపోలేదు, జనగామలో ఎక్కడ కొడటూరు గ్రామానికి వెళ్దాం. పోలాలకు వెళ్దాము. గురించి మాట్లాడడానికి ఎవరు? పంటల గురించి ఓపెన్ చేస్తారు, ఎండిన పంటల గురించి. రైట్ ప్లీజ్, మీ పేరు ఇంట్రొడక్షన్ చెప్పుకొని చెప్పండి. అన్నా, మొట్టమొదటగా రాజు న్యూస్ యాజమాన్యానికి ఇంత మంచి కార్యక్రమాలు, ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ మీడియా ఈరోజు బతికిస్తుందంటే ఒక రాజు న్యూస్ మాత్రమే అని చెప్పి ఘంటాపదంగా చెప్పక తప్పదు. ఇలా ప్రజాస్వామ్య విలువలకు మిగతా ఛానల్స్ అధికార పార్టీకి ప్రలోభాలకు గురవుతున్న సందర్భంలో ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజు న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్ష తెలియజేస్తూ, నా పేరు గిరి కొండలరెడ్డి, మద్దూరు మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుణ్ణి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిని. 7 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ ప్రాంతానికి దేవాదుల నీళ్ళు తేవడానికి అప్పటి ఇరిగేషన్ శాఖ మాచులు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన ప్రాజెక్టుల తర్వాత ఒకటే ఒక టీఆర్ఎస్ నాయకులకు సూటి ప్రశ్న. 3 ఫేసుల దేవాదుల ఎత్తుపోతల పథకం యొక్క కాల్వ పైప్ లైన్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు? దేవాదుల ఎప్పుడు స్టార్ట్ అయిందనా? కొండపాకకు డిజైనర్ లేని నీళ్ళనిచ్చిన ఘనత
ఈ ప్రాంత ప్రజలు గోసగొట్టే విధంగా ముఖ్యమంత్రి మా ప్రాంత నీళ్ళు ఎవరి మా ప్రాంతం పోరాటాలకు నిలువుటద్దాం. సీఎం కేసీఆర్ ఒక కాల్వ తవ్వడానికి అర్జున్పట్ల అనే ఊరుంటది, దాని పక్కకు మైసంపల్లి అనే ఊరుంటది. దీనికి నిమ్మరాజరెడ్డి నుంచి మొదలు పెడితే నేటి వరకు ఒక్క ఇంచు కాల్వ తవ్వలేకపోయారు. కానీ ఇలా రాజ్యం వల్ల చేతులు రాగానే ప్రలోభాలకు గురి చేసి భయపెట్టించి అర్జున్పట్ల చెరువు నుంచి నీళ్ళని తీసుకుపోయే ప్రయత్నం, తపాస్పల్లి నుంచి కొండపాకి నిలుచుకోపోయే ప్రయత్నం. మరి కింద మేము తెలంగాణ వాళ్ళం కాదా, తెలంగాణ రైతులం కాదా, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాడు కాదా? మరి ఈ ఎమ్మెల్యే స్వయంగా కొబ్బరికాయ కొట్టి కొండపాకకు బతుకమ్మను సాగనంపిండే. మరి ప్రజలు ఇవాళ ఈ మీడియా ముందు చెప్పుకునే అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. ఇప్పటికైనా బొమ్మగూరు కాడ మేడం గారు, బొమ్మగూరు కాడ స్టార్ట్ అయిన పనులు, ప్రాజెక్టు పనులు, లద్నూరు, వెల్దండ, తపాస్పల్లి ఈ రిజర్వాయర్లకు ఇవాళ మేము ప్రాజెక్ట్ అధికారులను స్వయంగా ప్రాధాన్యపడి అడిగితే మా ఎంపీ గారిని, మా మంత్రి మాజీ మంత్రి లక్ష్మయ్య గారిని తీసుకొచ్చి మేము అధికారులకు ఫోన్ చేసి స్వయంగా మేము మాట్లాడితే ఏం చెప్తున్నారంటే, రెండు ఫేజులే కంప్లీట్ అయింది, మూడో ఫేజ్ కానీ కంప్లీట్ అయితే అక్కడ నీళ్లను బంద్ చేసి ఇక్కడ దాకా ఇవ్వగలుగుతాం. మరి ఇవ్వాలను సోయి ఉన్నది కదా, ఈ సోయిన నాయకులు ఏం ఆలోచించాలి? ఆ ప్రాజెక్టు యొక్క పనులు కంప్లీట్ చేస్తే నీళ్ళు ఆరుదాకా చేరుతాయి. నీళ్లు చేరతలేవు కారణం ఏంటంటే ఇక్కడ ఆగిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు? ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మరి ప్రజాసాలను గుర్తుంచుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇలా అధికారం శాస్త్రం కాదు, ఎవరైనా ఉండొచ్చు. మిత్రులారా, మన ప్రాంత బాగోసం, మన ప్రజల బాగోసం పనిచేసే నాయకునికి అనుకూలంగా ఉందని తప్ప పార్టీల కోసం, వ్యక్తుల కోసం మనం తప్పు చేస్తే ఈ తిరుగుబాటు ప్రాంతం మన అవహేళన గురయ్యే పరిస్థితి అని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల సమస్యలు ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించారో వారికి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా లేకపోవడం బాధాకరం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది, సమాధానం చెప్పే బాధ్యత ప్రజాప్రతినిధికి ఉంటుంది. కానీ మీరు ఆ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నందుకు బాధపడుతున్నారు ఇక్కడ జనం. ఆ విషయాన్ని ఇప్పుడు రైట్ సార్, మీరు కంటిన్యూ చేయండి. ముఖ్యంగా టీఆర్ఎస్ మిత్రులారా, మీరు రేపు మళ్ళీ ప్రజల వద్దకు ఓటు గురించి వస్తారు, మిమ్మల్ని అందరు చూస్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు అందరు గమనించాలి, సహనం ఓర్పు ఉండాలి. నాయకులకే సహనం ఓర్పు లేకపోతే ప్రజలకు ఉండదు. మీరు చేసే ఏ పార్టీ వారైనా కూడా సహనం ఓర్పుతో ఉండాలి. మీరు ఇది లైవ్ టెలికాస్ట్, ప్రజలందరూ నియోజకవర్గం అంతా గమనిస్తుంది, మీరు సహనంగా వినడానికి ప్రయత్నం చేయండి. కొడవటూరు నిజంగా కూడా మీరు చూపించింది సత్యం. ఎందుకంటే బొమ్మకూరు రిజర్వాయర్కి ఇప్పుడు అందరం కలిసి వెళ్దాం, ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్దాం. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బొమ్మకూరులో రిజర్వాయర్లో నీళ్లుంటాయి, కానీ బొమ్మకూరు ఊర్లో ఆ ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఎందుకంటే గ్రావిటేషనల్గా అది రావడానికి వీల్లేదు. బొమ్మకూరు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పంటలు ఎండిపోతాయి. ఇది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఈ నిజాన్ని ఎవరు తప్పు చేయగలుగుతారు? దానికి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇంకొక ఫేస్లో వేరొక ద్వారా వాటర్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరగాలి. ఇంతలోపు మరి ఆ రైతులను ఎవరు ఆదుకోవాలి? ఆ ప్రయత్నాలు జరగలేదు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లా కొరకు జనగామ జిల్లా ఏర్పాటు కాకుండా చూసి
జనగామ జిల్లా ప్రజల్ని రెచ్చగొడితే జనగామ జిల్లా ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి పిడికిలి బిగిస్తే ఈరోజు జనగామ జిల్లా వచ్చింది. ఎవరు ఇచ్చిన భిక్ష కాదు జనగామ జిల్లా. భయపడి రాజకీయ నాయకుల లాగులు తడిసి ఇచ్చిండ్రు జనగామ జిల్లా. అది ప్రజల, ఇక్కడ ప్రజల చైతన్యం. ఈ ప్రజల చైతన్యాన్ని అదరగొట్టి బెదరగొట్టి ఎవరు ఏమీ చేయలేరు, నిజాన్ని దాచలేరు. కొడవటూరులో జరిగింది సత్యం, ఇప్పుడు ఈ బొమ్మకూరు రిజర్వాయర్ సత్యం. ఇవన్నీ కూడా ఇక్కడి ప్రజల్ని మభ్యపెట్టి వేరే వద్దకు నీళ్లు తీసుకెళ్లడానికి జరిగే ప్రయత్నం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా జనగామ ప్రజలు తిప్పికొడతారు. రెండో విషయం, నీళ్ల విషయానికి వస్తే, మంచినీళ్ళ విషయానికి వస్తే ఒకే ఒక విషయం, ఇప్పుడే వెళ్దాం అందరం కలిసి వాటర్ ప్లాంట్లు 100 వాటర్ ప్లాంట్లకు పైగా నేను న్యాయవాదిగా కేసేశాను, ఆర్డీఓ గారి దగ్గర కేసు ఉంది. 100 వాటర్ ప్లాంట్లు ఎందుకు నడుస్తున్నాయి సమాధానం చెప్పమనండి. 100 వాటర్ ప్లాంట్లు ఎందుకు నడుస్తున్నాయి? పద వెళ్దాం పదండి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్దాం. ఇది మా ఛాలెంజ్, ఇది మా సవాల్. ఈ సవాల్ని స్వీకరించండి. మాటలతో కాదు చేతులతో వెళ్దాం. ఈరోజు మనకు కాకతీయ కాలేజ్, కాకతీయ పీజీ కాలేజ్ కొరకు మేము ఆ రోజు దేవసేనతో ప్రయత్నం చేస్తే, ఎమ్మెల్యే గారితో మాట్లాడి భూమి ఇప్పిస్తే ఎక్కడ ఉన్నది అక్కడే 3 సంవత్సరాల నుంచి. పదండి వెళ్దాం చూద్దాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి రండి చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రికి దమ్ముంటే రండి చూద్దాం. అన్ని చోట్ల మీరు చెప్పినట్టు అది కూడా నేను 3 రోజులు వెళితే ఆక్సిజన్ లేదని చెప్తే నా మీద ఒక కేసు పెట్టారు, పోలీస్ కేసు. ఇది ప్రశ్నిస్తే మీ మీద కేసు. ఇదా జనగామలో నడుస్తున్నది. జనగామ చైతన్యాలకు పురిటిగడ్డ, తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన చోటు. తెలంగాణ ప్రజలు తిరగబడ్డది ఇక్కడే, జిల్లా తెచ్చుకున్నది ఇక్కడే, రేపు కూలదోసేది కూడా ఇక్కడే. కాబట్టి జనగామ ప్రజలతో పెట్టుకోవద్దు. జనగామ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని గుర్తుపెట్టుకోవాలి. కేసులకు భయపడం, చేసులకు భయపడం, అదరం బెదరం వడివడిగానే అడిగేస్తాం. మా సమస్యల్ని మేమే పరిష్కారం చేసుకుంటాం. ప్రజాస్వామ్యం మాది, అదరగొట్టడం కాదు. బాధ్యతగా ఉండండి. మీకు పాలన ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో యంత్రాంగం ఉంది, మీ చేతిలో అన్నీ ఉన్నాయి. ఎందుకు చేయట్లేదు మీరు? తాగునీరు ఇవ్వక, కనీసం తాగునీరు ఇవ్వక మీరు అన్నట్లుగా 100 ప్రైవేట్ ప్లాంట్లు వాటర్ ప్లాంట్స్ పెట్టుకునే పరిస్థితికి కారణమవుతుంది. పోయింది మీ మిషన్ భగీరథ, మీ మిషన్ భగీరథ ఎక్కడ ఉంది అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఎంత మంది చనిపోయారో లెక్కలు చూద్దామా? రండి అధికార పార్టీ, రండి ఒక కమిటీ వేద్దాం. ఎంత మంది చనిపోయారో చూద్దాం, ఎంత మందికి ఏమిచ్చామో చూద్దాం. అంతేకాదు, ఈరోజు పెద్దగా మనము ఒక కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. సిగ్గు 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 ఉద్యమకారులు ఎవరిని పిలువరు. ఆ రోజు జిల్లా తెచ్చిన ఉద్యమకారులందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. సిగ్గు 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 అధికార పార్టీకి, ఉద్యమకారులు ఎవరిని గుర్తించని సిగ్గు 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 ఈ అధికార పార్టీకి. ఆ రోజు ఉద్యమకారులు జైలుకెళ్ళి, ఎంతో మంది జైలుకెళ్ళి తెచ్చిన ఆ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించాల్సింది ఉద్యమకారులు. జిల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానే కాదు అని జనగామ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రారంభించాల్సింది జనగామ జిల్లా ఉద్యమకారులు. కాబట్టి చైర్పర్సన్ గారు ఏమైనా మాట్లాడతారే చూడండి, అన్నిటికీ మీరే రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఆగాలి జిల్లా. రైట్ ఒక నిమిషం ఉంటుంది. సార్ సమాధానం చెప్పలేక ఈ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా, దీన్ని అడ్డుకోవడం కోసం ఇదంతా ఇస్తుంది. సమాధానం చెప్పలేక, ఇవన్నీ సమాధానం చెప్పలేక సమస్యల మీద చేతులెత్తేస్తున్నారు. సమస్యల మీద దాడి మీద దోరణి కోసం ఇదంతా. నేనే వచ్చేస్తాను, కూర్చోండి. నేనే టీఆర్ఎస్ నేత.
సమన్వయంతో ఉండాలి, సంయమనం పాటించాలి. ప్లీజ్ ప్లీజ్ హలో టిఆర్ఎస్ నేతలు, టిఆర్ఎస్ నేతలు అన్న, మీరు కొంచెం ఇటు వచ్చేయండి, మీరు ఇటు వచ్చేయండి కొంచెం. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. రైట్ మొత్తంగా టిఆర్ఎస్ నేతలు అడుగడుగునట్టు సమాధానం చెప్పలేక తాడలోట దూరం కొట్టి చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు సమాధానం చెప్పలేక. టిఆర్ఎస్ చేస్తున్నటువంటి పనిది సమాధానం చెప్పాలని తప్పించుకున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు తప్పించుకున్నారు, సమాధానం చెప్పారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు పూర్తి తప్పించుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి. కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కాదు ఇక్కడ మిగతా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్. ఏ పార్టీ వాళ్ళు చెప్పాను కదా, మైక్ ఏదండి, మైక్ ఒకసారి ఇట్లా ఇవ్వండి. ఏమండి మా మైక్ ఫ్రీడమ్ కూడా మాకు ఇవ్వకపోతే ఎట్లా, ఆయన మాట్లాడుతా అన్నారు, ఇప్పుడు 3 times మీరు వచ్చారు. దేవాదుల గురించి ఒకసారి టిఆర్ఎస్ నేతలకు ఇవ్వండి. లక్ష్మి గారు మళ్ళీ మీకు వస్తుంది. మాకు అమరేందర్ చెప్పింది ఏంటంటేనా, 10 మంది రమ్మని చెప్పిండు గడేరం, 10 మందికి కరోనా అని చెప్పారు. మీరు ఏ పార్టీ మెయింటైన్ చేశారు? రాలేదు మీ ఎమ్మెల్యే గారు, రాలేదు. మీరు చెప్పండి, మీరు చెప్పండి ఒక్క నిమిషం. మీరు ఆగండి ప్లీజ్, అంతా సైలెంట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి, సైలెంట్ అయిన తర్వాత మాట్లాడండి. రైట్ రైట్ ప్లీజ్ 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 మీరు కంటిన్యూ చేయండి. లక్ష్మి గారు మీరు కూర్చోండి, ఒక్క నిమిషం. లక్ష్మి గారు ఇటు వచ్చేయండి. ఒక్క నిమిషం నేను చెప్తున్నా, ఒక్క నిమిషం. సార్ మీరు ఏమైనా సమాధానం చెప్పదలుచుకుంటే చెప్పండి, కానీ డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. దయచేసి ప్రజల సమస్యలు వినాలనుకుంటున్నారు, రాష్ట్రంలో జనమంతా వినాలనుకుంటున్నారు. మీరేమైనా సమాధానం చెప్పదలుచుకుంటే ప్లీజ్ చెప్పండి, కానీ పదే పదే మీరు విక్రమాలతో గొడవపడడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ టిఆర్ఎస్ నుంచి సమాధానాలు ఉన్నాయా చెప్పండి. మీకు ఒక 2 minutes టైం ఇస్తాము, చెప్పండి. టిఆర్ఎస్ నాయకులు లింగం గారు, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆగండి, అధికార పార్టీ నాయకులు పెద్దవాళ్ళు మీరు ఆగాలి, మీరు కాస్త ఓపిక ఉండాలి మీకు. రైట్ రైట్ ఆగండి, ఓపిక. మీ పేరు, మీ పేరు చెప్పి చెప్పండి, పేరు చెప్పమని చెప్పండి. కూర్చోండి మేడం. ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్, నేను వస్తాను. ఇది ఈ కార్యక్రమం అనేది ప్రజా సమస్యలు వినిపించడానికి పెట్టిన కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా పెట్టిన కార్యక్రమం. దయచేసి మీరు దీన్ని డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నిస్తే మీ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసిన అన్యాయమే అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే, ఎవరైనా ఏ నాయకులైనా కూర్చోండి. మీరు కానివ్వండి, ఒక నిమిషం. టిఆర్ఎస్ పార్టీకి ఒకసారి ఒక నిమిషం. ఆయనకు కానివ్వండి, ఆయన మీరు కానివ్వండి, చెప్పండి. జనగామ ప్రజల కోసం జనగామ శాసనసభ్యుని 2 దఫాలు చేసిన జనగామ శాసనసభ్యుని నిర్వాహకం గురించి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యూసి చేసే ఈ ప్రయత్నాన్ని జనగామ మండల పార్టీ అధ్యక్షునిగా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రజాప్రతినిధులు అయినా ప్రజలకు సేవ చేసే అభిలాషతో వాళ్ళు పదవి బాధ్యత స్వీకరించి పక్కదారి బట్టి ప్రలోభాలకు ప్రజలను గురి చేసి ప్రత్యక్ష సాక్ష్యము ఈ క్షణం రాజు ద్వారా ఇక్కడున్న అన్ని పార్టీల నాయకుల వెళ్దాం,
జనగామ మండలం తాకే తండ నుంచి వయా ఎర్రగొల పాటు దుర్లగడ తండ 6 కిలోమీటర్ల రోడ్డును జనగామ ఎమ్మెల్యే గారి ఫామ్ హౌస్ నుంచి తీసుకోబోతుండు. ఇది సత్యమా కాదా? గౌరవ రాజ్యూస్ వారు ఈ క్షణం పోదాం. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ. మాకు 2 గ్రామాలకు ఎంపీటీసీ సెక్టార్ కలిసి ఉన్న గ్రామాలకు మెయిన్ రోడ్డు నుంచి మా గ్రామానికి లింకు రోడ్డు లేని ఈ పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాపరించింది. గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు గౌరవ పొన్నా లక్ష్మయ్య గారు వారిచ్చిన శాంక్షన్ చేసిన లింక్ రోడ్డే తప్పితే ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది. గౌరవ రాజనూస్ సభ్యులందరూ అన్ని పార్టీలో కలిసిపోదాం. ఎట్లా నీ ఫామ్ హౌస్ ముందు నుంచి రోడ్డు పోసుకుంటున్నావు? దానికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఎమ్మెల్యే గారు చెప్తారా? ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు చెప్తారా? చెప్పండి. అక్కడికి పోదాం, ప్రత్యక్షంగా ఈ క్షణం పోదాం, దాన్ని పరిశీలించండి. ఒకరికి ఇవ్వండి మైక్. దేవాదుల గురించి మాట్లాడుతా అన్నారు, మాట్లాడండి. మా మిత్రులు గిరి కొండలరెడ్డి అడిగిన దాని గిరి కొండలరెడ్డి, మా మాజీ టీఆర్ఎస్ నాయకులు, మేమంతా జైల్లో కో బ్రదర్స్. మేము 2011లో జైల్లో ఉన్నప్పుడు చెప్పిన అన్నట్టు అన్న, దేవాదుల కాల్వ మన టీఆర్ఎస్ పార్టీ పుణ్యమాన వచ్చింది. మన కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టిందో, చంద్రబాబు నాయుడు మా బ్రదర్ అడిగిన గురించి చెప్తున్నాం మేడం. అరే మా బ్రదర్ ఆయన ఆగా దేవాదుల గురించి మేడం, దేవాదుల గురించి నా గిరికొండ రెడ్డి మా ఇద్దరం మధ్య అంటే డిస్కషన్ మాట్లాడారు. మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. అరే గిరికొండ మీ పార్టీ నాయకుడే పెద్ద ఆయన, అప్పటి నుంచి ఆయన ఆయన కూడా ఆవేశపడుతున్నారు. ఒకసారి ఇవ్వండి. మా కొండలరెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్తున్నా మేడం. మా కొండలరెడ్డి గారు అడిగారు, మీరైతేనే చెప్తారు ఆయన సమాధానం. కొండలరెడ్డి అడిగిన దానికి అన్న, మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టినో, చంద్రబాబు నాయుడు సంఖ్యలో భయం స్టార్ట్ అయిందన్న, వెంటనే హెలికాప్టర్లో పోయి శంకుస్థాపన చేయొచ్చిన మా కేసీఆర్ భయం అంటే అంటే జైల్లో ఉన్నప్పుడు మా బ్రదర్ చెప్పిన ముచ్చట అంటే టీఆర్ఎస్ భయం చేపట్టుకునే హెలికాప్టర్లో పోయి అక్కడ దేవాదుల శంకుస్థాపన 2004లో ఇది వాస్తవం కదా మా బ్రదర్ అడిగారు. 2004లో కలిసి ఎలక్షన్ పోయింది వాస్తవం. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రోజు జలయజ్ఞం తీసుకుంది వాస్తవం. దేవాదుల చెక్ శిరాపల్కం వేసింది వాస్తవం. మరి పైపులు కంప్లీట్ అయ్యింది కడుతున్నామే, చిన్న పైప్ పెద్ద పైప్ కాదు, 3 పైపులు కంప్లీట్ అయ్యి ఎమ్మెల్యే చెప్పారు అదే. సార్ అందరూ ఆల్ పార్టీకి నమస్కారం చెప్తానా? ఒకటే ఎమ్మెల్యే అని చెప్పారు కదా. ఒకటి ఏంటంటే దేవాదుల గురించి గతంలో ఏ ఊరికి పోయినాయి నీళ్లు? మా ఎమ్మెల్యే గారు నీళ్లు లేకుండా ఎప్పుడు పడితే రాత్రి 12 గంటలకు వస్తే ఫోన్ చేసిండు, పలాన దగ్గర కాలువ దిగుతుంది, పలాన దగ్గర పోని, పలాన దగ్గర ఫోన్ అబ్జెక్షన్ అని ప్రతి ఒక్కరు చెప్పి ప్రతి ఒక్కరు చేసారు. మా ఊరికి 20 పాటు కాలువ లేదు, అతడే వచ్చి ఇక్కడ దింపురా అని చెప్పిండు. మేము దింపితే మా కారుకు అడ్డమన్నారు అక్కడ రైతులు. అయితే అందరూ మా ఎమ్మెల్యే నాయకులు ఉన్నారు కానీ అందరు తప్పించుకొని పోయారు. ఇప్పుడు చిన్న విషయం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫామ్ హౌస్ రోడ్ వచ్చింది అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫామ్ హౌస్ నుంచి కొత్త రోడా అది పాత రోడా మేడం? ఒక చిన్న విషయం అయ్యప్పారు, మీరు విన్నారా? ఎమ్మెల్యే రోడ్ గురించి చెప్పారు, రోడ్ గురించి మేము చెప్తాను. అరే రోడ్ గురించి చెప్పాను, నేను రోడ్ చెప్పదా? గతం రోడ్డు ఇప్పుడు అది అది ఇప్పుడు కాదు, గతంలో ఉన్న రోడ్ అది. కొడవటూరు గురించి మేము మాట్లాడుతున్నాం కదా, కొడవటూరు గురించి కొడవటూరు గురించి మేము మాట్లాడుతున్నాం కదా, ఒక్క నిమిషం కాదు, కొడవటూరు గురించి మాట్లాడతాం. కొడవటూరు గురించి మాట్లాడతాం.
బాయ్ సాబ్ కొడతారు ఇప్పుడు కొడతారు కొంచెం అబ్బా కొడవటోడు కొంచెం మీరు ఊకారు చెప్పాడు కొడవటోడు మీరు వచ్చారు రాజు మేము కొడవటో అయినా కొడవటోడు ఒకటే చెప్తా కొడవటోడు అనేది చాలా అబద్ధమైన విషయము. మొన్న మార్కెట్ లో కూడా ఒక వ్యక్తి తాళు కాలబెట్టి ఒడ్లు అని చెప్పిన అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక మడి ఎల్ల పెట్టి మీరు కావాలని చేసారు ప్రతిపక్షాలని చెప్తున్నాం. ఈరోజు మొన్న కూడా ఇట్లా జరిగింది మార్కెట్ లో కిలో ఓట్లు కాలబెట్టి మొత్తం తాలోట్లు కాలబెట్టి ఓట్లు కాలబెట్టిన అని చెప్పి రాజు న్యూస్ లో ప్రచారం అయింది. అది పక్కా తప్పుడు సమాచారం. కొడవటూరు కూడా పక్కా తప్పుడు సమాచారం. కొడవటూరు గ్రామంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎల్లండి రైతులు అడుగుతారు వాళ్ళ నీళ్ళలో కూడా ముత్తిరెడ్డి చూసుకుంటారు, వాళ్ళ ఒట్లలో కూడా ముత్తిరెడ్డి ముఖాన్ని చూసుకుంటారు. ఈ రోజు అపర భగీరథుడని జనగామ జిల్లాలో ప్రజలంతా మొక్కుతారు. దాన్ని మీరు వ్యతిరేకిస్తే బంగారు తెలంగాణ చెప్పి బూడిద తెలంగాణ చేసిరు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి చెప్పిండు అక్కడ రైతు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు బంగారు తెలంగాణ కాదు బూడిద తెలంగాణ చేశారు అన్నారు. మీరు కట్టారు మేడం బంగారు తెలంగాణ ఏడేళ్ళ కాదు. ఈ రైతులకు ఎకరానికి 5,000 ఇస్తారు. ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి 5,000 రూపాయలు ఎకరానికి ఎట్లా జరుగుతుంది? ఐకేపీ సెంట్రల్ దగ్గర రైతుల కష్టాలన్నీ చూసాం. ఇప్పుడు ఒక్కసారి చెప్తున్నా చూడండి. రైట్ 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 ఓకే. ఒక్కసారి చేరియాలలోని బచ్చన్నపేట దగ్గరికి వెళదాం. బచ్చన్నపేట దగ్గరికి రాజ్ న్యూస్ వెళ్లి చూడడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలు బచ్చన్నపేట చేరియాల మధ్యలో అధ్వానంగా తయారైంది రోడ్డు పరిస్థితి అని చెప్తున్నారు అక్కడ స్థానికులు. ఏళ్లు గడుస్తున్నా సరే ఎమ్మెల్యే గారు అటువైపు చూసిన పరిస్థితి లేదు. ఒకసారి బచ్చన్నపేటకి రాజ్ న్యూస్ టీం వెళ్ళినప్పుడు ఏం గమనించింది అక్కడ సమస్యలు? ఒకసారి మరి అధికార పార్టీ నాయకులకే వినిపించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ప్లే చేయండి బచ్చన్నపేట. బచ్చన్నపేట నుంచి చేరియాల వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అనేక సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోని ఎన్ని సంవత్సరాల నుండి ఈ సమస్య? సంవత్సరాల నుంచి బాగాలేదు సార్. మొత్తం గుంతలు రోడ్లు పోయాలంటే భయం అవుతుంది. ఆ రూడ్ పోవాలంటే భయం అవుతుంది. ఎమ్మెల్యే కూడా ఎవరు దృష్టికి పోయినా కూడా చాలా మంది అడిగినా కూడా పబ్లిక్ కూడా చాలా ఆటోలు కూడా చాలా బంద్ చేసిన రూట్లకు. రోడ్ అయితే అధ్వానంగా ఉంది. మా రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలంటే ఇబ్బంది, ప్రయాణికులకైనా ఇబ్బంది, మాకైనా ఇబ్బంది. అసలు రోడ్డు చూస్తే ఏంటంటే అసలు ఈ రోడ్డు ఎందుకు వచ్చినామో అనిపిస్తుంది. రోడ్డు చాలా ఘోరంగా ఉంది. చర్యాలకు పోవాలన్నా కూడా మాకు భయం అవుతుంది. కిరాయిలు వచ్చినా కూడా మేము బోతలం ఇయ్య పోడు ఆ రిస్క్ వాడు ఎందుకు మీది మీదికి వస్తున్నాయి బాలు కూడా. ఇక మాకు వద్దు అని మాకు కూడా అనిపించింది బోతలం ఇయ్య. ఎమ్మెల్యే గారు బదులిస్తారా? ఎవరు మాట్లాడతారు? బెజాడి బీరప్ప గారు. ఓకే రైట్ రైట్ ఒక నిమిషం లక్ష్మి గారు ప్లీజ్ రైట్ రైట్ మీరు మాట్లాడండి మీరప్ప గారు మీరు మాట్లాడండి ఒక నిమిషం. ఓ ఇది లైవ్ నడుస్తుంది. దయచేసి మన అందరిని వీక్షిస్తున్నారు. మీరు ప్రతిసారి డెమోక్రటిక్ వేళ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ప్రతి అంశం మీద ఎవరైతే ప్రతిపక్షాలు ఎవరైతే వాటి మీద ఆన్సర్ ఇచ్చే అధికారం మీకు ఉన్నది. ప్రతిసారి మైక్ పట్టుకొని దీన్ని డిస్టర్బ్ చేస్తే మన అందరం లైవ్ చూస్తున్నారు. దయచేసి డెమోక్రటిక్ వేళ మాట్లాడండి. జనగాం ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలు నిర్ణయం సార్. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జనం వింటున్నారు. రైట్ బీరప్ప గారు రైట్ బీరప్ప గారు ప్రధానంగా జనగామ జిల్లాలో ఈరోజు ఒక మూడు సమస్యలు ఉన్నాయి. ఆ మూడు సమస్యలకు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు సమాధానం చెప్పినా నేను ఈ లైవ్ డిబేట్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. దానికి ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఈరోజు సిరిసిల్లకు జనగామకు ఎంఎస్ఎంఈ పార్కు టెక్స్టైల్ పార్కు ఒకటేసారి శాంక్షన్ అయితే సిరిసిల్లలో 160 కంపెనీలు ఉత్పత్తి స్టార్ట్ చేసినాయి, ఉపాధి అవకాశాలు కలిగినాయి, అందరికీ అవకాశాలు ఉన్నాయి. మీరు మరి జనగామ జిల్లాలో మట్టి కూడా తీయకుండా రైట్ మీరు బీరప్ప గారు కంటిన్యూ చేయండి ఓకే. ఈరోజు ఎంతో మంది చేనేత కార్మికులు పొట్ట చేత పట్టుకొని పాండమిక్ సిచ్యువేషన్ లో తినడానికి తిండి లేక జనగామ జిల్లాలో ఉంటే మొత్తం సిద్దిపేటకు తరలిస్తుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు
ఓట్లు వేసుకొని పూట గడుపుకొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ వస్తున్నారు తప్ప అన్న సిద్ధన్న మీ పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్ ఉంది కానీ అడి పొలం ఏం డెవలప్ చేసిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు ఏ విధమైన పరిశ్రమలు వచ్చినాయి ఏ విధమైన రోడ్లు వేసిర్రు చూద్దామన్న అది కాకుండా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఎంతో మంది బాధపడతా ఉన్నారు వాళ్ళందరికీ ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఇచ్చిర్రో మీరు చెప్పాలి అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజ్ విషయంలో స్వయాన ముఖ్యమంత్రి గారు నేనే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్పిండు మరి మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేకపోతే మీరు గెలిపించుకున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యేనా ఎవరో ఒకరు మెడికల్ కాలేజ్ తేవాలి ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు ఇచ్చారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా జనగామకి ఇవ్వలేదు ఇక్కడ జనగామలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ అదే 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి చేస్తా అన్నారు అవన్నిటికి సమాధానం ఇప్పుడు చెప్తే మేము బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు షామీర్పేటలో చూస్తే డబుల్ బెడ్రూమ్లు అన్నీ గొర్రెలకు బర్లకు కట్టడానికి ఉపయోగపడతా ఉన్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందలాది మంది చనిపోవడానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కారణం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు ఇక్కడ రెమిడిస్వర్ బ్లాక్లో అమ్ముడుపోయిందని చెప్పి ప్రజలు బయట మాట్లాడుకుంటా ఉన్నారు దానికి సమాధానం లేదు ఈరోజు వెంటిలేటర్స్ పిఎం కేర్స్ నుంచి వెంటిలేటర్స్ వస్తే ప్రజలు వందల మంది చనిపోతుంటే వెంటిలేటర్లు పెట్టలేదు అనేస్థియా డాక్టర్లు లేరు ఉన్న డాక్టర్లందరినీ వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసిరు ఈరోజు మాతా శిశు హాస్పిటల్లో కూడా 450 ట్రీట్మెంట్లు జరిగేవి డెలివరీ జరిగే ఒక మంత్కి ఇప్పుడు వంద కూడా జరగట్లేదు దానికి సమాధానం ఎవరు చెప్పాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కారణం ఈ ఒక జిల్లాను 31వ జిల్లాగా డిక్లేర్ చేయడం ఆ జిల్లా ఇచ్చిన తర్వాత జిల్లా గురించి పట్టించుకోకపోవడం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ లోకల్ కాకపోవడమే కారణమని సభాముఖంగా రాజును సమక్షంలో చెప్తా ఉన్నారు మాట్లాడే ముందు దయచేసి టిఆర్ఎస్ నాయకులు ఓపిగ్గా వినండి ప్రతి సమస్య అయిన తర్వాత మీ దగ్గరికే వస్తాం మాట్లాడారు అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఈ లోపుగా జనగామ జిల్లాలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు జనగామ నియోజకవర్గంలో పిలుస్తున్నాం ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఈ కుర్చీ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి సీట్ ఇది ఈ నియోజకవర్గ ప్రజలు మీకు కల్పించిన సీట్ ఇది ఈ సీటులో మీరు ఒక్కసారి శాసనసభకు వెళ్ళి మరి ఎంత ప్రశ్నిస్తున్నారో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్న గొంతులకి సమాధానం చెప్పడానికి పెట్టిన ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు గౌరవనీయులు మీరు వస్తారని ఎమ్మెల్యే సీట్లో ఇక్కడ ఆసీనులయ్యి ప్రజల సమస్యలు ఇంకా చక్కగా విని ఇక్కడికిక్కడే సాల్వ్ చేయగలుగుతారేమో కొన్నాయినా అని రాజ్ న్యూస్ వేచి చూస్తోంది ప్లీజ్ వెల్కమ్ అండి కార్యక్రమం అయ్యేలోపు మీరు వస్తే మేము హర్షిస్తాం మీరు చాలా ధైర్యం ఉన్న ఎమ్మెల్యే అని చెప్తారు భూ కబ్జా గురించి మిమ్మల్ని నేరుగా అడిగినా సరే సమాధానం చెప్పగలరు ఆ ధైర్యం మీరు ఇక్కడ ప్రదర్శించాలని రాజ్ న్యూస్ మరొకసారి కోరుకుంటోంది ముత్తిరెడ్డి గారు